ఇయర్ బ్లాగ్ సెంట్ కిచెన్. సో ఈరోజు వీడియో అంటే మేము ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా కలిసి ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. అది ఎక్కడికి ఏ ప్లేస్కి వెళ్తున్నాం అనేది కంటిన్యూస్గా మీకు పార్ట్స్ అనేదిగా పెడతానమాట. సో వీడియోస్ అన్నీ కంపల్సరిగా చూసేయండి. సో ఫస్ట్ మేము ప్లాన్ చేసిన లొకేషన్ ఏంటంటే బెంగళూరులో ఉన్న నంది హిల్స్ అనమాట. సో అక్కడికైతే ఇప్పుడు నైట్ స్టార్ట్ అయినాము ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు. సో ఎంత టైం పట్టింది, ఎలా ఎలా వెళ్ళాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. సో మేము నైటే స్టార్ట్ అయ్యామండి. 16th నైట్ 10:30 అట్లా స్టార్ అయ్యామన్నమాట. ఓఆర్ఆర్ ఎక్కామండి డైరెక్ట్ హైదరాబాద్ నుండి. సో ఎగ్జిట్ 15. సో మ్యాప్ పెట్టేసుకొని వెళ్ళిపోయినాము. ఇక్కడ ఓఆర్ఆర్ దిగేశాక కంప్లీట్ హైవే అన్నమాట బెంగళూరుకి. బెంగళూరు రాకముందే ఉంటుంది మేము వెళ్ళే లొకేషను. సో బెంగళూరుకి మేము వెళ్ళే లొకేషన్కి 20 kilometers డిఫరెన్స్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇది సన్ రైజ్ రాకముందే, అంటే జస్ట్ వస్తుంది అనే ముందు వెళ్తే వ్యూ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. బట్ మాకైతే లేట్ అయింది, బట్ వింటర్ కదా సో హోప్ ఉండే కొంచెము. సో మధ్యలో మా వాళ్ళు ఫ్రెష్ అవుదామనేసి ఇక్కడ పార్క్ చేసుకున్నారు. సో ఇది బెంగళూరు హైవే అన్నమాట. సో ఇక్కడ ఫ్రెష్ అవుదాం అనేసి ఇక్కడ ఒక సామరాస్ వెజ్ అనేసి రెస్టారెంట్ ఉంది. సో అక్కడ ఆగామండి. సో ఇక్కడ ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మళ్ళీ వెళ్ళిపోవడమే లొకేషన్ దగ్గరికి. ఇంకొక 1 hour అంటే ఆల్మోస్ట్ ఒక 70 kilometers ఉందన్నమాట. సో లొకేషన్ దగ్గరికి వెళ్ళాక మీకు లొకేషన్ దగ్గరికి ఏమంటారు అక్కడ ఉన్న రోడ్స్ పార్కింగ్ అలాగే లొకేషన్ మెయిన్ లొకేషన్ ఆల్మోస్ట్ మాకు వ్యూ పాయింట్ మిస్ అవుతామని అనిపిస్తుంది. సన్ రైజ్ అనేది కొంచెం జస్ట్ వస్తుంది స్టార్టింగ్లోనే, వెళ్ళి చూస్తేనే అది వ్యూ కనిపిస్తుంది. బట్ చూద్దాము, అంటే ఇది వింటర్ కాబట్టి మేబీ లక్కీగా ఉంటే ఉండొచ్చు. సో అక్కడికి వెళ్ళాకైతే మేము చూపిస్తాం అండి కంప్లీట్గా లొకేషన్. సో కీప్ వాచింగ్. సో లొకేషన్ లొకేషన్ అంటున్నాను కదా, అసలు అది ఎక్కడ ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, నంది హిల్స్ అని చాలా ఫేమస్ బెంగళూరు దగ్గర. సో అక్కడికి వచ్చామన్నమాట, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. ఇక్కడ ఎక్కనీకి ఆల్మోస్ట్ ఒక 40+ కర్వ్స్ ఉంటాయి, ఇలా ఘాట్ రోడ్ లాగా ఉంటుంది అన్నమాట. చాలా స్లోప్ ఉంటుందండి హిల్ ఏరియా మొత్తము. సో నార్మల్గా మేము వచ్చేసరికి అయితే ఫాగ్ ఉంది బట్ థిక్గా లేదు. అక్కడ లొకేషన్ ఎలా ఉంటుందంటే క్లౌడ్స్ అన్నీ కిందికి ఉంటాయండి, మీరు చూసే ఉంటారు. చాలా బాగుంటుంది. బట్ 7:30 బిఫోర్ 7 అట్లా వస్తే వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది. బట్ మాకు కొంచెం లేట్ అయింది, అయినా కూడా కొంచెం ఫాగ్ ఉండే అన్నమాట. కానీ ఇది ఘాట్ రోడ్ కదా అని చాలా భయమేసింది. సో ఆల్మోస్ట్ ఇక వచ్చేసినామంతే పైకి వచ్చేసి ఇక్కడ కార్ పార్క్ చేసుకొని టికెట్ తీసుకొని ఇలా పైకి వెళ్ళిపోవడమే. ఇక్కడ పైన సైడ్కి స్టెప్స్ ఉంటాయి. సో ఇలా వెళ్ళగానే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది అన్నమాట. సో లోపలికి వెళ్తే కొంచెం ట్రెక్కింగ్ ఉంటుంది, ఒక 15 minutes ఏమో ఉంటుంది అన్నమాట. సో ఇలా బై స్టెప్స్ వెళ్ళొచ్చు. రోడ్ కూడా ఉందండి, బట్ రోడ్ అంటే కొంచెం స్లోప్ ఉంటుంది కదా, ఎక్కడానికి అంత పాసిబుల్ ఉండదు అనేసి మేము స్టెప్స్ వెళ్ళాము. సో మధ్య మధ్యలో మనకి రెస్ట్ పాయింట్స్ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ కాసేపు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళొచ్చు అన్నమాట. సో మేమైతే నాన్స్టాప్గా వెళ్ళిపోయినాము. సో వచ్చేసిందండి చూడండి, ఇక్కడ ఈ కొండ ఎక్కితే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ నుండి ఎంట్రన్స్ అన్నమాట. ఇలా వెళ్ళాక పైకి వెళ్తే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ దర్శించుకున్న తర్వాత మనం వ్యూ పాయింట్ చూసేసుకోవచ్చు అన్నమాట. నందీశ్వర టెంపుల్ అన్నమాట ఇది. సో చూడండి ఒకసారి ఇక్కడ నుండి వ్యూ అనేది ఎలా ఉందో, చాలా బాగుందండి. చాలా వచ్చారు జనాలు కూడా, బట్ మేము వెళ్ళేసరికి చాలామంది రిటర్న్ అయిపోయినారు. సో ఇది అండి వ్యూ వచ్చేసి. ఇక్కడ మొత్తం మబ్బులు అనేవి కిందికి ఉంటాయన్నమాట. మాకైతే బాగా నచ్చింది. ఫాగ్ ఉంది కాబట్టి ఓకే, లేదంటే కంప్లీట్ డిసప్పాయింట్ అయ్యేవాళ్ళము. ఇది కూడా ఒక రెస్ట్ పాయింట్. సో చాలా బాగుందండి ఇక్కడ టెంపుల్ ఉండడం కూడా ఒక ప్లస్ అన్నమాట, అంటే పెద్దవాళ్ళు కూడా చూడడానికి ఉంటుంది. సో మేమైతే చూసేసి కొన్ని వీడియోస్ తీసేసుకొని ఫొటోస్ తీసేసుకొని కిందికి వెళ్ళిపోయాము. సో కిందికి వెళ్ళేసి ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయినామండి బెంగళూరు, బెంగళూరు టు మైసూర్, మైసూర్ టు ఊటీ అన్నమాట. సో బట్ ఇక్కడ కిందికి దిగాక ఇక్కడ కొంచెం ట్రెక్కింగ్ ఏరియా కనిపించింది, ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. సో ఇది అండి మా ట్రిప్లో ఫస్ట్ లొకేషన్. ఓకే అంతా బాగా జరిగింది, బట్ లాంగ్ డిస్టెన్స్ కాబట్టి మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ వ్యూ అనేది
ఓకే చూసాను, బట్ కంప్లీట్ వ్యూ అయితే చూడలేకపోయాను. లోకల్ వాళ్ళు అయితే నార్మల్గా 7:30 అట్లా వచ్చేస్తే పర్ఫెక్ట్ వ్యూ పాయింట్ దగ్గర పర్ఫెక్ట్ లొకేషన్ వచ్చేసేవాడి. చాలా బాగుంది అసలు, అంటే మేము నార్మల్గా ఉన్నప్పుడు చూస్తేనే అంత బాగుంది, అంటే ఇంకా అసలు రియల్ వ్యూ చూస్తే ఇంకా అసలు బాగుంటుంది. తప్పకుండా వచ్చి తప్పకుండా చూడండి. ఒకవేళ మీరు చాలా దూరం నుండి వస్తే, మాలాగా ఇప్పుడు మేము హైదరాబాద్ నుండి వచ్చాం కదా, అలా దూరం నుండి వస్తే కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోండి జర్నీని, సో ఈజీగా చూడగలుగుతారు వ్యూ పాయింట్ని. సో మాకైతే చాలా బాగా జరిగిందండి. మేము ఇప్పుడు నంది హిల్స్ టు ఊటీకి స్టార్ట్ అయినాం అనమాట. టైం వచ్చేసి 11:30 అవుతుంది. సో మేము ఇప్పుడు నంది హిల్స్ టు ఊటీకి వెళ్ళాము. సో ఊటీ బ్లాగ్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా అన్ని వీడియోస్ని చూసేయండి. అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో ఎక్కువగా పబ్లిష్ అయిపోతుంది అనమాట. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.